అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బియ్యం పిండితో ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. ముఖ్యంగా ఈ లాక్డౌన్ టైంలో వెజిటబుల్స్ ఏమీ అవైలబుల్గా లేనప్పుడు, ఎప్పుడూ తినే బ్రేక్ఫాస్ట్తో బోర్ కొట్టినప్పుడు కొత్తగా ఇలా బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి. వీటిని ఓడప్పాలని అంటారు తెలంగాణలో, ఇది ఫేమస్ రెసిపీ. సో ఈ రెసిపీ తయారు చేయ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను ఏ రెసిపీ అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ వెంటనే మీకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు రెసిపీ చూసేద్దాము. ముందుగా ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలోకి 5 కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నానండి. ఇది పొడి బియ్యం పిండే. ఇప్పుడు ఏ కప్తో బియ్యం పిండి తీసుకున్నామో దాంతో 5 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు నువ్వులు వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు మరియు 2.5 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఉండలు లేకుండా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, అలాగే చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చెక్కలకు మనము పిండి ఏ విధంగా కలుపుతామో అలాగే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1-2 స్పూన్ల ఆయిల్ కూడా వేస్తున్నాను. ఆయిల్ కూడా వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. చాలా ఈజీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి, చాలా తొందరగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, పిండి ఈ విధంగా కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఈ పిండిని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఒక చిన్న గిన్నెలో నీళ్ళు, అలాగే ఒక ప్లేట్ మీద ఇలా ఒక కర్చీఫ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ నీళ్ళతో తడుపుకొని ఒక్కో పిండి ముద్ద తీసుకుని నీళ్ళలో చేయి తడి చేసుకుంటూ ఈ పిండి ముద్దను ఇలా చెక్కల్లా ప్రెస్ చేసుకోవాలి. అయితే ఇది చెక్కల్లా పలచగా కాకుండా పూరి కంటే కాస్త లావుగా ప్రెస్ చేసుకోవాలి. ఇవి పూరిలా పొంగుతాయన్నమాట, అందుకని ఇది కాస్త పూరి కంటే కాస్త లావుగానే ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత మధ్యలో ఇలా హోల్ పెట్టి వేడి నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది ప్రెస్తో చేరాదండి, చేత్తో చేస్తేనే ఇవి బాగా పొంగుతాయి. ఇప్పుడు వేడి నూనెలో దీన్ని వేసుకుని రెండు వైపులా కాచుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పూరీలను మనం ప్రెస్ చేస్తున్నట్టుగానే దీన్ని గరిటతో మధ్య మధ్యలో ఇలా ఒత్తుతూ ప్రెస్ చేసుకుంటే బాగా పొంగుతాయి. ఫ్లేమ్ అంతా హై ఫ్లేమ్లోనే ఉండాలండి, హై ఫ్లేమ్లోనే చేస్తే ఇవి బాగా పొంగుతాయి. ఇప్పుడు ఇంకొకటి చేయడం చూపిస్తాను. ఇలా పిండి ముద్దను తీసుకుని ఇలా ప్రెస్ చేస్తూ మధ్య మధ్యలో చేయి తడి చేసుకోవాలి, పిండి చేతి కంటుకోకుండా ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. మధ్యలో హోల్ పెట్టి ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతుంది. ఇది పూరి కంటే కాస్త ఎక్కువసేపు ఫ్రై చేయాలండి, అప్పుడే ఈ బియ్యం పిండి కదా పచ్చిగా రాకుండా బాగా డీప్ ఫ్రై అవుతుంది. ఇది 1-2 రోజుల కంటే ఎక్కువ రోజులు నిలువ ఉండదండి. చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగిందో. ఇదే విధంగా మిగిలిన పిండి అంతా చేసుకోవాలి. అయితే ఈ బియ్యం పిండి ఆరిపోతూ ఉంటే మధ్య మధ్యలో నీళ్ళతో చేయి తడి చేసుకుని పిండి ముద్దను కలుపుకుంటూ ఉంటే పిండి ఆరకుండా ఉంటుంది. ఇదే విధంగా నేను అన్ని ఉడప్పాలు చేసుకున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, ఇవి ఇలా మెత్తగా వస్తాయి. వీటిని యాజ్ టీస్గా తీసుకోవచ్చు, లేదా ఆవకాయ పచ్చడితో కానీ చికెన్ కర్రీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ లాక్డౌన్ టైంలో వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు, ఎప్పుడు తినే బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టినప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి. స్నాక్లా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది.